వసంత వల్లరి వీణులతో వీక్షించండి. వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో శ్రోతలకు సుపరిచితురాలైన ప్రముఖ రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ నిలబడి నీళ్లు వింటారు. ఈ కథ వారి రెండవ కథా సంపుటి అనుబంధాల టెక్నాలజీలోనిది. వీరి తొలి కథ 1966లో ఆంధ్ర సచిత్రవార పత్రికలో అచ్చయింది. వీరి కథలు మానవత్వాన్ని తట్టిలేపే కథలు. వృత్తిరీత్యా హైదరాబాదులోని వనితా మహావిద్యాలయాలో జువాలజీ రీడర్గా పనిచేస్తూ కూడా వీరు రచనా వ్యాసంగాన్ని ఆపలేదు. అయితే పదవీ విరమణ గావించి తమ స్వంతూరు కురబలకోటకు చేరిన తర్వాత పరుగులు లేని జీవితంలో రచనా వ్యాసంగాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. పెయింటింగ్స్ చేస్తూ, పెన్సిల్ స్కెచెస్ గీస్తూ, వ్యర్థాల నుండి కళాకృతులను రూపొందించి మనోల్లాసాన్ని పొందడం అన్నది వీరికే సొంతమైన ప్రత్యేక జీవన శైలి. ఇప్పుడు వినండి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన నిలబడి నీళ్లు కథ. రామాదీప్తి కారు దిగుతోన్న కోడల్ని సాదరంగా ఆహ్వానించింది సుభద్రమ్మ. అత్తయ్య చెయ్యిని ప్రేమగా పట్టుకుంది కోడలు దీప్తి. కారు కొంచెం రివర్స్ చేసి ఇంటికి దగ్గరగా పార్క్ చేసి దిగాడు శంకర్. రారా శంకర్, ఎలా జరిగింది ప్రయాణం? కొడుకును ఆప్యాయంగా పలకరించాడు ఈశ్వర్రావు. బా జరిగింది నాన్న, రోడ్లు మెరుగయ్యాక డ్రైవింగ్ బాగా అనిపిస్తోంది. రెండర్రా, కాళ్ళు కడుక్కుని వస్తే కాఫీ పెడతాను. మీరు కాఫీ తాగరు కదా అత్తయ్య? మేం తాగకపోతేనే అందరికీ ఇవ్వడానికని ఇంట్లో కాఫీ పొడి ఎప్పుడూ ఉంచుకుంటానమ్మా దీప్తి అని నవ్వుతూ వంటింట్లోకి నడిచింది సుభద్రమ్మ. మావగారు ఆరోగ్య సూత్రాలు నిక్కచ్చిగా పాటించే వ్యక్తిని, అదే వాళ్ల చక్కటి ఆరోగ్య రహస్యమని తెలుసు దీప్తికి. సుభద్రమ్మని అనుసరిస్తూ వంటింట్లోకి వెళ్లిన దీప్తి కాఫీ ప్రయత్నం చేస్తున్న అత్తగారికి దగ్గరగా నిలబడింది. ఏమా అంటూ వెనుదిరిగిన సుభద్రమ్మ చేతిని అందుకుని ముఖాని కానించుకుంది. ఏమైందిరా? ప్రేమగా దీప్తిని దగ్గరికి తీసుకుంది సుభద్రమ్మ. ఏమిటో అత్తగారు కోడళ్ల మంథనాలు? హఠాత్తుగా శంకర్ మాటలు వినిపించి దూరంగా జరిగింది దీప్తి. అమ్మా, నాన్నగారు ఆరోగ్యం బాగుంది కదా అని అడుగుతున్న శంకర్ని చూసి, పర్వాలేదు నార్మల్గానే ఉన్నాడు అనిపించి సంతోషించింది దీప్తి. బాగుంది నాన్న, పోయిన నెలలో వైరల్ ఫీవర్ వచ్చి ఓ 4 రోజులు నల్తగా ఉన్నారంతే. హోమియో తప్ప వాడనంటారు, మిమ్మల్ని మార్చలేం కదా. అబ్బా అలా అనకురా, ఈ చిన్న పల్లెటూళ్ళలో ఎంతమందికి జబ్బుల్నయమవుతాయో మీ నాన్నిచ్చే హోమియో మందులతో తెలుసా నీకు? అందరు సేవా చేస్తారు గాని నా దగ్గరకు వచ్చేయమంటే మాత్రం రారు. ఇప్పుడేమైంది, ఇక్కడ 4 ఉపయోగపడుతున్నాం కదరా. అయినా సిటీలో మీ బిజీ లైఫ్లో మేము ఉండడం కన్నా అప్పుడప్పుడు మీరెలా వచ్చి కనిపిస్తూ మాతో సరదాగా ఉంటేనే బావుంటోంది. ఇక పూర్తిగా చేతకాని పరిస్థితి వస్తే ఎలాగూ తప్పదు, అప్పుడు చూడొచ్చులే నవ్వుతూ అనేసింది సుభద్రమ్మ. కాఫీలు అయ్యాక భోజనాలు, కాసేపు విశ్రాంతి అంటూ తండ్రి కొడుకు పడుకున్నాక వంటింటి వెనకనున్న వసారాలో చాప మీద పడుకున్న సుభద్రమ్మ పక్కన చేరింది దీప్తి. దగ్గరగా జరిగి కూర్చున్న దీప్తిని చూసి సుభద్రమ్మ, ఏమైందమ్మా దీప్తి అని అడిగింది. జవాబుగా దీప్తి కళ్లల్లో నీళ్లు. వచ్చినప్పటినుంచి ఏదో చెప్పాలన్న దీప్తి తపనను గ్రహించింది సుభద్రమ్మ. అత్తయ్య, ఈ మధ్య ఆయన నార్మల్గా లేరత్తయ్య. అదేమిటి? ఏదో ఆలోచిస్తూ ఉంటారు, రాత్రిపూట అస్సలు నిద్రపోరు, నిద్రట్లో కూడా ఏదో కలవరిస్తూ ఉంటారు. నేను కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉంటాను కదా, గమనించడం కాస్త ఆలస్యమైంది. అందుకే ఈ మధ్య నేను వర్కింగ్ అవర్స్ తగ్గించుకుంటున్నాను అత్తయ్య. ఆయన ఆఫీస్కి వెళ్ళని రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అదేమిటమ్మా కారణం? ఏమిటి? ఏమోదత్తయ్య, మొదట ఏమీ చెప్పేవారు కాదు,
నాకు అర్థమయ్యేది కాదు. ఆఫీస్లో తన ఫ్రెండ్ ప్రసాద్ను కనుక్కుంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏవో వచ్చాయని, దానికి కొత్త వాళ్ళనే తీసుకున్నారని తెలిసింది. ఇంతకు మునుపు కొత్త ప్రాజెక్ట్స్ ఏమొచ్చినా ఈయన చేతే చేయించుకునేవారు. ఇప్పుడు ఎందుకు తనకి వర్క్ ఇవ్వడం లేదు అని అడిగితే, లేటెస్ట్ టెక్నాలజీ కొంచెం వేరుగా ఉంటుంది, దానికోసం ట్రైన్ అయిన వాళ్ళనే తీసుకుంటున్నారు అని చెప్పారు. ఓసారి అదును చూసి ఏమైందండి అని నెమ్మదిగా ఈయన అడిగాను. వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను దీప్తి అంటున్నారు. బహుశా సీనియర్ అయిన తనని నెగ్లెక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చి ఒత్తిడికి ఏమన్నా గురవుతున్నారేమో అత్తయ్య, దానివల్ల డిప్రెషన్కి లోనవుతున్నారా అనిపిస్తోంది. అత్తగారికి అర్థమయ్యేలా వీలైనంత సింపుల్గా తమ ప్రాబ్లమ్స్ చెప్పింది దీప్తి. పని ఒత్తిడిలో చాలా ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని అర్థమైంది సుభద్రమ్మకి. సమస్యలొస్తే పరిష్కారం ఆలోచించాలి గాని ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా అన్నారు సుభద్రమ్మ. నేను అలాగే చెప్పి చూశానత్తయ్య, కాని వినడం లేదు. నా ఫ్రెండ్ ఒక ఆమె సైకియాట్రిస్ట్ ఉంది, తనతో మాట్లాడితే తను రోజు ఇంటికొచ్చి శంకర్తో మాట్లాడింది, పాజిటివ్గా ఆలోచించాలని, రోజూ కాసేపు మెడిటేషన్ చేసుకోవాలని చెప్పి చివరిగా స్థలం మార్పు చేస్తే మంచిదని సూచించింది. అందుకే అత్తయ్య ఇక్కడికి బయలుదేరదీశాను. మాయగారు కూడా కొంచెం నచ్చ చెప్తే, ఆయన నార్మల్ అవుతారని నా నమ్మకం. మాకు మీకంటే ఎవరున్నారు చెప్పండి అంటూ అత్త ఒడిలో తలపెట్టుకుని నిశ్శబ్దంగా రోదించసాగింది. దీప్తి తలమీద చెయ్యి వేసి నిమిరింది సుభద్రమ్మ. చిన్నప్పట్నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చి అన్నింటా ముందుండే శంకర్కి ఇదేం వింత సమస్యబ్బా అనుకుంది సుభద్రమ్మ. రాత్రికి భర్తతో వివరంగా చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది ఆవిడ. రెండు రోజులు గడిచాయి. శంకర్ అప్పుడప్పుడు డల్ అవుతున్నట్టు అనిపిస్తే పొలం దగ్గరకో గుడి దగ్గరకో వెళ్లేవారు తండ్రి కొడుకులిద్దరు. కొడుకుని నిశితంగా గమనించడమే గాని సమస్య ఏమిటన్న టాక్ రాలేదు వారిరువురి మధ్య. ఆ రోజు పొద్దున్న పూజ సమయానికి శంకర్ కూడా స్నానం చేసున్నాడని దేవుడి గదిలోకి రమ్మన్నాడు తండ్రి ఈశ్వర్రావు. అపవిత్ర పవిత్రోవా అని మొదలుపెట్టి అని నీటితో శుద్ధి చేసినప్పుడు తనలోని దురాలోచనలకు శుద్ధి చేసినట్టే అనిపించింది శంకర్కి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ప్రాణాయామం చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమపద్ధతిలో జరిగి ఏకాగ్రత పెరిగింది శంకర్కి. మనసు కాస్త హాయిగా అనిపించింది. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అంటూ ఆత్మ ప్రదక్షిణ పూర్తి చేస్తూ పూజ ముగించడం అయింది. ఏరా రోజూ పూజ చేస్తావా అని నాన్న అడిగిన ప్రశ్నకి, టైముండదు నాన్నా, కారులో భగవద్గీత వెండమే. టైం అన్నది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నాయనా. చిన్నప్పటి నుండి చూసావు కదా, నేను పూజ చేసుకోకుండా బయటికి వెళ్లిన రోజు చూసావా? ఆ అప్పుడు కాలం వేరులే నాన్న, ఇప్పుడు అన్నీ పరుగులే. నేను నమ్మను రా శంకర్, మనం చెయ్యాలనుకున్నప్పుడు దేనికైనా 5 నిమిషాల టైం దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే పూజ అన్నది దేవుడి కోసం కాదురా, మన కోసం, మన ఏకాగ్రత కోసం, మన ఆలోచనా సరళి కోసం, ఒక క్రమబద్ధమైన జీవితం కోసం. అర్థమైందా? 5 నిమిషాల ఏకాగ్రత 24 గంటల పనికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది తెలుసా, ఫ్రెష్గా ఆలోచించే శక్తినిస్తుంది. అలవాటు చేసుకోవాలిరా అంతే. నాన్న చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది శంకర్కి. దానికి ఉదాహరణ ఆ రోజు పూజ గదిలో శంకర్కి కలిగిన అనుభూతి. ఈశ్వర్రావుకి సాయం వేళ పాత ఘంటసాల పాటలు వినడం అలవాటు. అవి వింటూ ఉంటే
చక్కటి సంగీతం మనసులో ఇంతటి ఆనందాన్ని నింపుతుందా అనిపించక మానలేదు శంకర్కి కూడా. నిత్యము ఉరుకుల పరుగుల జీవితంలో సాయంకాలాలు టీవీలు తప్ప ఇష్టమైన పాటలు వినే యోచనెక్కడా? ఇక టీవీలలో విపరీతమైన శబ్దాలతో అర్థం కాని సాహిత్యంతో ఉన్న ఈ తరం పాటలు డాన్స్లేను. డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుందామన్నా కొత్త ప్రాజెక్టులు, ఆన్లైన్ ప్రజెంటేషన్స్, ఆ తర్వాత వచ్చే ఇంక్రిమెంటు, బోనస్, ఇవి తప్పించి హాయిగా ఆనందంగా గడిపి ఎన్ని రోజులైంది. ఇలా ఆలోచనలు క్యూ కట్టాయి శంకర్ మనసులో. రాత్రి పడుకున్న శంకర్కి హఠాత్తుగా నాన్న ఉద్యోగ విరమణ ఘట్టం గుర్తుకొచ్చింది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమైన ప్రత్యేకమైన హోదాతో స్పెషల్ వ్యక్తిగా గుర్తింపు పొందిన నాన్నని రిటైర్ అయ్యాక మరో రెండేళ్లు పనిచేయమని ఎంతగానో బతిమాలుకున్నారు కంపెనీ వాళ్లు. అబ్బే, ఆయన వినలేదు. చివరికి అప్పటికే ఉద్యోగంలో ఉన్న తను కూడా చెప్పాడు చెయ్యండి నాన్న అని. వద్దురా, నేను వదిలేస్తే మరొకరికి అవకాశం ఉంటుంది. ఉద్యోగము జీతము నాకు అవసరం లేనప్పుడు మరో వ్యక్తి దాన్ని అనుభవిస్తే బావుంటుందిరా. నేను పల్లెకి వెళ్ళిపోతాను, ప్రశాంతంగా పల్లెలో ఉండాలనుందిరా నాకు అని పల్లె చేరారు. అలా ఊరు చేరి అక్కడి ప్రజలకు ఎన్నో విషయాల్లో ఉపయోగపడుతున్నారు నాన్న అన్నది అక్షర సత్యం. అందుకే ఆయన ఎంచుకున్న జీవితం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడుస్తోంది అన్నది ప్రత్యక్షంగా కనిపించింది శంకర్కి. మరి నేనెందుకింత ప్రెషర్ ఉన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను? లోపం ఎక్కడా? ఒక్కసారి నాన్నతో మాట్లాడాలి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శంకర్. మరురోజు సాయంకాలం పొలం దగ్గరికి వాకింగ్ వెళ్లినప్పుడు కానుగు చెట్ల కింద చల్లగాలి కూర్చున్నారు తండ్రి కొడుకులు. నాన్నా, నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటోంది నాన్నా. కోరుకున్నట్టుగా ముందుకు వెళ్లలేకపోతున్నాననిపిస్తోంది. ఈసారి కొత్త ప్రాజెక్టుకి అంతా కొత్త వాళ్ళని తీసుకున్నారు. నేనెక్కడ ఫెయిల్ అయ్యానో తెలియటం లేదు నాన్న. ఒక్కోసారి ఏంటో చాలా అశాంతిగా ఉంటోంది. భవిష్యత్తులో నేను ఎదగలేనేమో అని భయంగా ఉంటోంది అన్నాడు. భార్య ద్వారా సమస్య కొద్దిగా తెలిసిన్నా కొడుకు స్వయంగా అడగడంతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అన్న ఆనందం కలిగింది ఈశ్వర్రావుకి. చూడ్రా శంకర్, మన జీవితం ఎప్పుడూ మన ఆలోచనలు బట్టి ఉంటుంది నాయనా. కొత్త ప్రాజెక్టులకి కొత్త స్కిల్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. నీ క్వాలిఫికేషన్ బట్టి, నీ టెక్నిక్లు బట్టి ఇన్ని రోజులు ప్రాజెక్టులు చేశావు కదా. ఇతరులతో పోల్చుకుని జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం దేనికిరా? రేపొద్దున్న నీకు తగ్గ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు నీ దగ్గరికే వస్తారు కదా. నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కంపెనీకి తెలిసి ఉంటుంది. ఇప్పటి కాలంలో ప్రతిసారి ముందుకే వెళ్తుండాలి నాన్న. కొంచెం వెనకబడ్డామో గుర్తింపే ఉండదు. ఇంకా గుర్తింపు లేకపోతే జాబ్ ఉండదు, డబ్బు ఉండదు. మరి నలుగురిలో ఎంత అవమానం చెప్పండి. మంచి జాబ్ వలన డబ్బు, హోదా, సుఖానికి వసతులు, నలుగురిలో మెప్పు వస్తుందనేగా. అవును, కొంచెం ఆలోచనలు వేరుగా చేస్తే బాగుంటుందేమో. శంకర్ మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు. వెనకనే ఈశ్వర్రావు అనుసరించాడు. ఇద్దరూ ఆలోచనలో పడి మౌనంగా ఇల్లు చేరారు. ఇంటికి వచ్చాక కూడా వాళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడకపోవడం గమనించిన దీప్తి ఏమైందోనని కాస్త ఆలోచనలో పడి గాబరా పడింది. తరువాత రెండు రోజులు శంకర్ పొద్దుటివేళ పూజగదిలో కాసేపు కూర్చోవడం చూసి అత్తాకోడలు సంతోషపడ్డారు. మూడో రోజు శంకర్తో ఈశ్వర్రావు అన్నాడు, శంకర్, నీ వర్క్ గురించి నాకంతగా అవగాహన లేదురా. అయినా ఒకటి ఆలోచించావా? కొత్త ప్రాజెక్టుకి వచ్చిన వాళ్ళు కేవలం స్కిల్ ద్వారానే వచ్చినప్పుడు సీనియర్ అయిన మీకు ట్రైనింగ్ ఇచ్చే సమయం లేక టెంపరీగా వాళ్ళని తీసుకుని ఉండొచ్చు. ఇది మీ సీనియర్స్కు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఎందుకు అనుకోవాలి? ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు వస్తాయిరా. ఇలా నువ్వు ఆలోచించి చూడు, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదేమో. నేను అదే ఆలోచిస్తున్నాను నాన్న. ఈ రెండు రోజుల మెడిటేషన్కే నా ఆలోచన తీరు మారుతోందనిపిస్తోంది. నే చెప్పదలుచుకున్నది అదేరా. ఎప్పుడూ అందరికంటే ఎక్కువ స్థితిలో ఉండాలనే కోరుకుంటూ మనకంటే పైమెట్టు మీద ఎవ్వరూ ఉండకూడదనే భావనతో బాధపడుతూ ఉండడం కంటే మనలాగే ప్రతి ఒక్కరూ అని ఆలోచించామనుకో ఎలా ఉంటుంది చెప్పు. మీరు చెప్పేది బాగుంది, కానీ
ఇది కాంపిటీషన్ యుగం నాన్న. ఏ యుగమైనా మన జీవితం మనదే కదరా. మన సంతోషం కోసం మనం మన జీవితాన్ని నిశ్చింతగా ఆనందంగా గడిపే సంతృప్తి కోసం బతుకుదాం అనుకుంటే మీరు అలా అడిగితే కష్టం నాన్న. అడిగితేనే చేసే ఆలోచన కాదు శంకర్. నీకు గుర్తింపు లేదనుకుంటే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు, కానీ నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మాత్రం మర్చిపోకూడదు. హోదా డబ్బు మాత్రమే ముఖ్యం కాదురా, మనశ్శాంతి ముఖ్యం. డబ్బున్న ఎందరో అశాంతితో ఉంటున్నారు. మన జీవితం శాంతిమయంగా చేసుకోవడం మన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ఏమంటావు, ఎందరికో దొరకని జీతం జీవితం నీకున్నాయి అవునా? ఇతరులతో పోల్చుకోకుండా నీ జీవితాన్ని హాయిగా ఎలా గడపడం అన్న మరో ఆలోచన చెయ్యి. నీకు ఎంత సంతృప్తి కలుగుతుందో చూడప్పుడు. శాంతిగా బతికే విధానాలు చాలా ఉన్నాయి రోయ్. ఎప్పుడు కాంపిటీషన్ గురించే కాకుండా చారిటీ గురించి కూడా ఓ ఆలోచన చెయ్యి. ఒక్కసారి దాని రుచి తెలిస్తే అది ఎంత ఆనందాన్నిస్తుందో తెలుస్తుంది. ఒక్క మాటరా, పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ఎంతో నయం. అలా చేస్తే నీళ్లు కూడా ఎంతో రుచిగా ఉంటాయని తెలుస్తుంది. ఆ నిలబడడంలోనే చుట్టూ అందమైన దృశ్యాలు కూడా ఆస్వాదించగలం. ఆ రోజు శంకర్కి నాన్న చెప్పిన మాటలు బాగా అనిపించాయి. ఇంటికొచ్చాక ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్న శంకర్ని చూసి చాలా సంతోషపడింది దీప్తి. తర్వాత 2 రోజుల్లోనే ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయని, కొత్త రిక్రూట్మెంట్స్ కూడా ఉంటాయని, దానికి సీనియర్గా తన అవసరం ఉందని, వెంటనే జాయిన్ అవ్వాలని మెసేజ్. ఈ సడన్ డెవలప్మెంట్లో మళ్లీ కొత్త ప్రాజెక్ట్కి కొత్త వారు అన్నదానికి శంకర్ ఎలా రియాక్ట్ అవుతాడోనని భయపడింది దీప్తి. కాని శంకర్ వాళ్ల నాన్నతో అన్నాడు, నాన్న అర్జెంటుగా వెళ్ళాలి, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేట, కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలి. వెంటనే ఈశ్వర్రావు తన కొడుకు వైపు చూశాడు. నాన్న నేనేం ఫీల్ అయిపోవడం లేదన్నా, కొత్త ప్రాజెక్ట్స్లో నేను లేకపోయినా స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుని కంపెనీ సక్సెస్కి సాయపడాలి. నా ఆలోచన ధోరణి మారింది నాన్న. జీవితం ప్రతి ఒక్కరిది, ఇక సుఖంగా ఎలా ఉండగలను అన్నదే కాంపిటీషన్, నవ్వుతూ అన్నాడు శంకర్. దీప్తి ఆనందంగా చూసింది భర్తని. బయలుదేరుతూ అమ్మా నాన్నలకు కాళ్లకు మొక్కి ఈశ్వర్రావు చేతిని ఆప్యాయంగా నొక్కుతూ థ్యాంక్ యూ నాన్న అన్నాడు శంకర్. అనుకోకుండా కంపెనీ అతని సీనియారిటీ గుర్తు చేసుకోవడం యాదృచ్ఛికమే అయినా జీవితం పట్ల శంకర్కి పెరిగిన అవగాహన ఆనందాన్నిచ్చింది ఈశ్వర్రావుకి. వసంత వల్లరిలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథ నిలబడి నీళ్లు విన్నారు. ఈ కథ 2015లో నవ్యలో ముద్రితమైంది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి, వేర్ యు సీ